Hi friends, good morning all. So, ఏంటి అంటే ఈ వీడియో వచ్చేసి TSWRAS రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు. దానికోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో ఫస్ట్ మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే TSWRAS అని గూగుల్ క్రోమ్ లో సెర్చ్ చేయండి. సో అలా సెర్చ్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లైవ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఏ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు అంటే ఇక్కడ చూడండి మీకు చాలా నోటిఫికేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఒకటేంటి అంటే డిగ్రీ కోర్స్ మిలిటరీ ఆర్మ్డ్ ప్రిపరేటరీ డిగ్రీ కోర్స్ ఉంది కదా భువనగిరిలో ఉంది ఈ కాలేజ్ వచ్చేసి. దీని గురించి నేను చాలా డీటెయిల్ గా ఒక వీడియో అనేది చేస్తాను. ప్రెసెంట్ అయితే ఈ వీడియో వచ్చేసి రిజల్ట్స్ అనౌన్స్ అనేది చేశారు. COE ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ రిజల్ట్స్ అనేటివి డిక్లేర్ చేశారు. సో ఆ రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి అనేది చెప్తాను. సో ఇంకొకటి ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్స్ కి కూడా సంబంధించి 2021 నుంచి 22 కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఫిఫ్త్ క్లాస్ అడ్మిషన్స్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా చేసుకోండి. చూడండి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇదేంటంటే దీనికి సంబంధించి క్లిక్ ఎనీవేర్ ఆన్ ద ఇమేజ్ ఎనీవేర్ క్లిక్ చేస్తే మీకు ఇలా చూడండి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఫిఫ్త్ క్లాస్ ఇంటూ TSWRAS అంటే ట్రైబల్ గురుకులాలలో అలాగే సోషల్ వెల్ఫేర్ గురుకులాలలో మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే అలాగే ఇలా రకరకాల గురుకులాలు అనేవి ఉన్నాయి కదా వీటికి సంబంధించిన డేట్స్ అనేటివి ఇచ్చారన్నమాట. ఎగ్జామ్ డేట్స్ ఏమి ఇవ్వలేదు. ఎగ్జామ్ డేట్స్ అయితే క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ ఏం కాదు కానీ తర్వాత డిక్లేర్ చేస్తాము అని సెక్రటరీ సార్ అనేది అనౌన్స్ చేశారు. సో ఇది యాక్చువల్లీ అయిపోయిన అప్లికేషన్. కాకపోతే వీళ్ళు స్పెసిఫిక్గా ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశారు అంటే ఎగ్జామ్ డేట్ ఇంతకు ముందుకు 30కి ఉంటుంది అని డిక్లేర్ చేశారు కాకపోతే ఇప్పుడు క్యాన్సిల్ అయింది. సో అది ఒకటి రిమైండ్ చేయడానికి చెప్తున్నాను. సో ఇప్పుడు యాజ్ యూజువల్ మన దీనికి వచ్చేస్తే క్లిక్ హియర్ టు నో TSWRAS COE ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ రిజల్ట్స్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ కాంటాక్ట్ నెంబర్ అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు నాన్న నెంబర్ ఇస్తే నాన్న నెంబర్ ఇవ్వండి, అక్కది కానీ చెల్లి తమ్ముంది ఎవరి నెంబర్ ఇస్తే ఆ కాంటాక్ట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఓకే, సో మీకు ఏ కాలేజ్ అయితే సీట్ వచ్చింది అనేది వాళ్ళు సబ్మిట్ చేసేస్తే తెలిసిపోతుంది. సో ఈ వీడియో అయితే చాలా మందికి హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇతరులకు కూడా షేర్ చేయండి. బికాజ్ రిజల్ట్స్ అనేటివి అనౌన్స్ అయ్యాయి అనేది చాలా మందికి తెలీదు, చూసుకోకుండా సీట్ రాలేదేమో అని కంగారు పడిపోతుంటారు. ఎంత బాగా రాసినా కూడా రిజల్ట్స్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను మీకు డీటెయిల్డ్ గానే చెప్పాను వెబ్సైట్ కి ఎలా వెళ్ళాలి అలాగే రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి అని కూడా. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్.